కడాపిడి కడాపి పెట్టావు, ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఏ ప్రభుత్వంలో నీకు ఆలోచన లేదా? సప్లై చట్టం పెట్టినప్పుడు వచ్చి ఎంత పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన, ఆ కులానికి చెందిన మంత్రే దాన్ని తప్పించేశారు కదా. ఏ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన లేదా? మీరు బిల్లు తయారు చేసినప్పుడు ప్రాధాన్యత బిల్లుని దీన్ని ఆలోచన చేసి చూసారా? కనీసం మీరు కొంచెం మీ ఇష్టంలాగా వచ్చి దాని గురించి మాట్లాడుకుంటారా? ఎంత పెట్టాలా, ఏం చేయాలని చెప్పి ఒకరు ఎంత పెట్టమంటే ఒకరు ఎంత పెట్టమంటే ఇదే మా తాలూకా మా బతుకులతో వచ్చి మీరు అసెంబ్లీలో డిస్కస్ చేస్తారా? జనాభా మా కులాలతో కులాలు పట్టుకొని గంటా శ్రీనివాసరావు తెలిసింది ఏంటండి? ఆయన తెలిసింది ఏంటి? ఏం మాట్లాడతారు? ఏం చెప్పారు? రెండు పాయింట్లు చెప్పడం మీరు నేను చెప్పిన రెండు పాయింట్లు చెప్తాను. ఒకటి, బీసీలకు ఎక్కువ ఐడీలు కేటాయించింది నేను అన్నా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆయన మరి చెప్పింది ఆయన తెలుగుదేశం పార్టీ అన్నాడు అందరే ఇల్లు. అదే బాబు, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను హౌసింగ్ మినిస్టర్గా 40 లక్షల ఇల్లు రాష్ట్రంలో కట్టాం. 40 లక్షలు. ఉదాహరణకి ఎక్కడికైనా పదవి వెళ్దాం, విజయనగరం శ్రీకాకుళం ఎక్కడో దేశమంతా తిరగద్దు, విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా తిరుగుదాం. ఏ ఊరికి పోయినా సరే 90 శాతం గ్రామాల్లో వచ్చి పురపాకులు ఉండేవి. ఈరోజు అవన్నీ మీకు రాజశేఖర హయాంలో కట్టిన కనత కాదా? ఎంతెందుకు విశాఖపట్నం అర్బన్లో? నా పేర్లు మర్చిపోయాను కానీ మధురవాడ కానీ మధురవాడ పక్కన ఉన్న అవి కానీ లేకపోతే ఏవి తీసుకున్నా సరే పర్వాలేదు. ఇవన్నీ కూడా మన మన స్టేడియంలో రాతీసి లక్షలాది ఇళ్ళు వచ్చి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర గారిది మాది కాదా? ఆంధ్ర బీసీలు కాదా? ఇంకా పోతే ఇంకేమన్నా అడుగుతా? 13 జిల్లాల్లో బీసీ ఆయన తెలిస్తే కదా, ఆయన మీకు తెలియదు ఆయన తెలిస్తే కదా అంటున్నాను. 13 జిల్లా బీసీలు లేరంటే ఏ జిల్లా? 13 జిల్లా శ్రీకాకుళం ఉందా లేదా? శ్రీకాకుళం 13 ఉంది కదా, విజయనగరం ఉంది కదా, విశాఖపట్నం ఉంది కదా, విశాఖపట్నం టౌన్ ఉంది కదా, విశాఖపట్నం అర్బన్ ఉంది కదా. మరి ఆయన అక్కడ ఆయన ప్రకాశం గురించి మాట్లాడుతున్నాడు అంటే 15 జిల్లా తెలిసి పర్వాలేదు. ఆయన ఉంటున్న జిల్లా గురించి మాట్లాడచ్చు కదా. ఏం మా అలాంటి ఏం సమాధానం చెప్తాడు? మనం కళ్ళు మూసుకున్న వాడికి ఏం సమాధానం? తెలియని వాడికి తెలియని అవేకి ఏం చెప్తాం సమాధానం? తెలుసుకుంటాను చెప్తాం కానీ వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అయితే సబ్జెక్ట్ క్లోజ్. అందుకే నేను ఎక్కడ పడాలో నాకే తెలియదు అని చెప్తున్నాను.